సమాజంలోని తాడిత పీడిత వర్గాల హక్కులు అధికారుల కోసం ప్రశ్నించే గొంతులను అణిచివేసే కుట్రలో భాగంగానే బ్రిటిష్ పాలన చట్టాలు ఉపయోగించి జైల్లో మగుతున్న మేధావి వర్గానికి చెందిన వారిని తక్షణం విడుదల చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు ప్రజాసంఘాల సారథ్యంలో ఉపా రద్దు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేసేవారి పైన గిరిజన ఆదివాసీ ప్రజల్లో చైతన్యం తేవడానికి శ్రమిస్తున్న మేధావులపై రాజద్రోహం దేశద్రోహం కేసులు బనాయించి భాజపా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఉండే ఎన్ఐఏ ఉపా వంటి వలస చట్టాల కింద ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోయే విధంగా చేస్తున్న వలస చట్టాలు నియంత్రించే వరకు ప్రజా సంఘాలు గొంతెత్తి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భారతదేశ పాలకులు దివాళాకోర ఆర్థిక విధానాలతో ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళ విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, రూపాయి విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. ఇన్ని సమస్యలు పెరుగుతూ ఉంటే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కోసం ఈరోజు దేశంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని, నిలదీసే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే దేశద్రోహం రాజద్రోహం చట్టాలున్నాయో, ఏదైతే ఉపా చట్టాలున్నాయో, ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం ఉన్నట్టు వలస చట్టాలు. ఈ చట్టాలని భారత పాలకులు ఈరోజు భారత ప్రజలపై అమలు చేస్తున్నారంటే బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. ఏదైతే పౌర హక్కుల నేతలు, మేధావులు, జర్నలిస్టులు ప్రజాస్వామికవాదుల్ని ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గ చర్యలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుధా భరద్వాజ్ ఒక న్యాయవాది, అమెరికాలో పుట్టి ఇండియా వారసత్వం కలిగిన ఆమె అమెరికా పౌరసత్వం వదులుకొని భారతదేశంలో ఆదివాసీల కోసం, గిరిజన కోసం పనిచేస్తూ ఉంటే ఆమె మీద ఉపాచట్టం పెట్టారు. అదేవిధంగా ఆనంద్ తేలుతుండే అంబేద్కర్ మనవడు, ఆయన మీద ఉపాచట్టం పెట్టారు. అదేవిధంగా గౌతమ్ నవలాక, రోనా విల్సన్, మహేష్ రావు వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టారు. వరవరరావు జైల్లో పెట్టారు. పూర్తి వికలాంగుడిగా ఉన్న 90% వికలాంగుడిగా ఉన్న జేఎన్ సాయిబాబుని జైల్లో పెట్టారు. అంతేకాదు గుజరాత్ అల్లర్లకు వ్యతిరేకంగా గుజరాత్ బాధితులకు అండగా నిలబడిన తీస్తా సేతలవాదిని ఇటీవలే జైలుకు పంపించారు. సంజీవ్ పట్ జైల్లో ఉన్నాడు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. అదే ఆర్పి శ్రీకుమార్ మాజీ డీజీపీ గుజరాత్, ఆయన కూడా జైల్లో పెట్టారు. ఏదైతే ఏఎల్టీ న్యూస్ సహ వ్యవస్థాపకులు మహమ్మద్ జుబేర్ ఉన్నారో, ఆయన ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ తప్పుడు వార్తల్ని ఖండిస్తూ వాటిని బట్టబయలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన కూడా జైల్లో పెట్టారు. కొన్ని కేసుల్లో జైలు బయలు వస్తూ ఉంటుంటే కొన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా పౌరోక్కల నేతల్ని, ప్రజా సంఘాల నేతల్ని ఈ ఎన్ఐఏ పేరుతో దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం పెదబయలు కేసు పెట్టి 217 మందిని నిర్బంధించింది. అందులో 180 మంది గిరిజనులు ఉన్నారు. గిరిజనుల్ని, ఆదివాసీల్ని, దళితుల్ని, ముస్లింని, మైనార్టీల్ని ఇట్లాంటి అక్రమ నిర్బంధం చేస్తూ జైల్లో పెడుతూ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ ఉన్నారు. ఈ చట్టాలు రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతాం, ప్రజలను మేల్కొల్పుతాం, ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.